హాయ్ అండి, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు చికెన్ మసాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ముందైతే వీడియోలోకి వెళ్దామండి. దానికి చికెన్ మసాలాకి 1/2 కేజీ చికెన్ తీసుకోవాలండి. అందులో ఇప్పుడు దాన్ని మనం మ్యారినేషన్ చేస్తాం. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా కలపండి. చికెన్ చాలా రకాలుగా చేస్తారు, ఈ రకంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంటుంది. అలా కలుపుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మసాలాలోకే ఇంకొకటి చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. కాజుని 30 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలండి. కొత్తిమీర 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. దానికి ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు అయితే పడుతుందండి. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ వెరైటీలు కూడా ఉన్నాయండి. గోంగూర చికెన్ ఏ విధంగా చేయాలి, ఈజీగా తక్కువ మసాలాలతోటి ఏ విధంగా చికెన్ చేయాలి అది కూడా ఉందండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయిపోయాయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది చపాతి, నాన్, పరాటా, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మనం చికెన్ మసాలాలు ఎంత బాగా కుక్ చేస్తేనే చికెన్ అంత టేస్ట్గా వస్తుందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు మనం 30 నిమిషాలు చికెన్ని కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అది అట్లానే ఉండి ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలాలు కూడా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 1-5 నిమిషాలు స్లో సన్నని మంట మీద కుక్ చేసుకోండి. అలా అయితే చికెన్కి మొత్తం ఆ మసాలాలు ఆయిల్లో బాగా ఉడుకుతుంది చికెన్. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చి కుక్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని
అలా చికెన్ ఉడుకుతూ ఉంటేనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇక్కడే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చికెన్ అంతా బాగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ కొంచెం కుక్ అయింది కదా, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. గరం మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మూత పెట్టి ఒక 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చికెన్ చూడండి, మొత్తం ఆ 4 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి చికెన్ అంతా ఉడికిపోయిందండి. మంచిగా చికెన్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు అన్నంతో కానీ రోటీతో కానీ పుల్కాతో కానీ దేనితోటైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ చికెన్ మసాలాని అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.